అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్య నీ మాటలు నిత్య జీవ పూటలు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం ఆ అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్య నీ మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలకి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్యం లోతునకు వెళ్దాం, దేవునితో కొంత సమయము మనం గడుపుదాం. దేవుని సన్నిధి సహవాసము చాలా ఇలువతో కూడినది. దేవుని సన్నిధిలో మనకు సంతోషమే కాదు, ఆనందమే కాదు, మన హృదయం పులకరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలా సర్వసత్యములను నడిపిస్తాడు. ఆ సమయంలో మనకు చింత ఉన్నా బాధ ఉన్నా ఏమున్నా సరే అది పటాపంచలో ఎగిరిపోతుంది అన్నమాట. దేవుని సన్నిధి అంటే అది.
ఆ సన్నిధికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొకసారికి మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు ఆయన జన్మించి మరి 33 సంవత్సరాల్లో 30 సంవత్సరంలో ఆయన బాప్తిసం పొంది యర్దన నదిలో మరి యోహాను గారి ద్వారా బాప్తిసం పొంది బాప్తిసం పొందిన వెంటనే ఆయన అపవాదిని జయించటము ఆ తర్వాత మరి వెంటనే సువార్త ప్రకటించటం తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం ఈ విషయాలు మనకు బహుతేటగా తెలుసు గాని ఈ మజిలీలో దేవుడు ఒకనాడు ఒక వివాహానికి ఆయన శిష్యుల్ని ఆయనను ఆయన తల్లి గారిని మరి ఒక వివాహానికి ఆహ్వానించటమైంది జరిగింది అయితే ఆ వివాహంలోనికి ఆహ్వానించినప్పుడు మరి తన శిష్యులను తీసుకొని వెళ్ళాడు అది కానాను దేశం కానన్ ఒక మాట చదువుకుందాం చూడండి బైబిల్ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త మరి రెండవ అధ్యాయము మనందరికీ తెలిసిన అధ్యాయమే ఇది దీనిలో కొన్ని సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించాలని పరిశుద్ధాత్మ పూర్వకంగా ప్రేమ పూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన పూర్వకంగా ఉండండి ఈ వాక్యము నేను చదువుతాను చూడండి రెండవ అధ్యాయము మొదటి వాక్యం మూడవ దినమున గలిలయలోని కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ వాక్యము సర్వసత్యము మాకు ఆయాసమములకు నీళ్లు కదిలించినప్పుడు అలాగ ఎలాగ అద్భుతాలు జరుగుతాయో ఈ సమయమున గొప్ప అద్భుతము జరిగించమని సహాయం చేయమని వినగలిగిన సెవి గ్రహించగలిగిన హృదయం అందరికీ మీరు దయచేయమని నీ బిడ్డలందరినీ ఆయుత్తపరచమని నాయన ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని పరిచర్యను ప్రభువా మీరు ముద్రేసి భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమేన్ ఆమేన్ మరి వాక్యపు లోతునకు వెళ్దాం ఈ వాక్య సత్యంలో చాలా మనకు ఈ వాక్యం చాలా చిన్నగా కనపడవచ్చు కానీ ఈ వాక్యంలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి గలిలయలోని కానా అను ఊరు ఈ కానా కానాను దేశం అంటే చాలా విలువతో కూడిన దేశం అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశము అయితే ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ వివాహము జరిగింది వివాహానికి మరి ప్రభువుని ఆయన శిష్యులను ఆయన తల్లిగారిని ఇంకా బంధువులు స్నేహితులు అందరిని పిలవచ్చు కానీ ఇక్కడ ఏమి జరిగిందంటే మనందరికి తెలుసు ఈ విషయం ఇక్కడ ఏమి జరిగిందంటే వివాహము జరిగించే ఆ యజమానుడు కూడా వెరగని సత్యం ఇక్కడ ఉంది తెలియని సత్యం అది ఏమిటంటే ద్రాక్షారసం వివాహాల్లో మనం ఆయా వివాహాలకు వెళ్ళి చూసినప్పుడు మొట్టమొదటిగా మనకు ద్రాక్షారసాన్ని ఇస్తారు అది ఆనవాయితీ ఇక్కడ కూడా మన ఇశ్రాయేల్ ప్రజలకి ఆనవాయితీ ఏంటి అంటే ద్రాక్షారసము ఎంత మంచి ద్రాక్షారసము ఇస్తే అంత గొప్ప అక్కడ కూడా ఈ గొప్పతనాని కోసం ద్రాక్షారసాన్ని మరి వెళ్ళిన ప్రతి వారికి ఇవ్వడం జరిగింది అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే ద్రాక్షారసము అయిపోయాను కొరత ఏర్పడాను ఓ నా ప్రియ తల్లి నా ప్రియ చెల్లి నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ సత్యము మొట్టమొదటిగా మరి మన ప్రభువుల వారి తల్లి కనుగొనింది కనుగొని ఆ యజమానుడికి అవమానం కలగకుండా ఆ ప్రజల ముందు
తల వంచుకోకుండా ఉండదాని కోసమని తల్లి ఏం చేసిందో తెలుసా తన కుమారుడైన యేసు ప్రభువుల దగ్గరికి వచ్చి నాయనా ఈ విందులో ఈ వివాహములో కొరత ఏర్పడింది ఆ కొరత తీర్చాలంటే ఎవరితో అవదు కనుక అని చెప్తుంది చెప్తుంటే అమ్మా నా గడియ ఇంకా రాలేదు అమ్మా విషయాలు తెలుసు గాని ప్రభు చూడండి ఎంత మెల్లని స్వరము మనం ఇస్తాం సమాధానం మన తల్లి మాట్లాడినప్పుడు కసిరిచ్చేస్తాం ఇల్లమ్మా అంటాం లేకపోతే నా తనికే అంటాం అంటేనే నా తనికి ఏం పని అమ్మా అంటూ నా యొక్క సమయం ఇంకా రాలేదు అంటూ ఆ కాలాన్ని కొంచెము అనుకూలంగా మాట్లాడాడు సరే ఏమయం చేసిందంటే మరి మరియమ్మ పవిత్రురాలు అవి ఏం చేసిందంటే ఆ యొక్క పరిచారకులను చూసి ఆయన చెప్పినది చేయుడి ఎవరు చెప్పింది చేయాలి ఆయన చెప్పినది ఆయన ఎవరు ప్రభు అయిన క్రీస్తు మన జీవాధిపతి మన రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చిన నాదుడు మనం ఆయన మాట వినాలి అనే మాట తల్లి అయిన మరియా వారికి ఆయన చెప్పినది చేయడు కనుక ఈ వాక్యములో సత్యము ఆ కొరత ఏర్పడటము ఏమండి ఆ వివాహంలో ఏదన్నా కొరత ఏర్పడితే ఆ ప్రధాని వివాహం జరిగిస్తున్న ఆ యొక్క కుటుంబానికి కానీ ఆ యజమానుడికి కానీ ఆ పెళ్లి కుమారుడికి కానీ అలా బంధువులు కానీ వీళ్ళల్లో చాలా అవమానకరంగా ఉంటుంది ఆ విషయాలను ఈమె గమనించి మరి యేసయ్యకు చెప్పటము జరిగింది ప్రభుకి ప్రబోధించింది ప్రబోధించినప్పుడు ప్రభు అలా చెప్పాడు కానీ వాస్తవంగా ఆ కొరతను తీర్చగల సమర్థుడు ఆయన కొరతను తీర్చగల సమర్థుడు ఆయన అప్పుడు ప్రభు ఏం చేసాడంటే ఆ పరిచారకులను పిలిచి అక్కడ రాతి బాణాలు ఉన్నాయి ఆరు రాతి బాణాలు ఆరు అంటే మానవుడికి సాదృశ్యం బాణ రాతి బాణ ఈ ఆరు రాతి బాణాలు ఆనాడున్న యూదులకు ఆచారం ఆరు రాతి బాణాలు ఆరు రాతి బాణాలు అక్కడ ఉన్నవి ఆరో దినమున మానవుని సహస్తములతో నిర్మించాడు దేవుడు అందుకనే ఈ ఆరు రాతి బాణాలు అక్కడ ఉండడం జరిగినాయి వివాహం మరి కొరత పాలు తేనెలు ప్రవహించే దేశం అది కానాను దేశం మరి ఆవిదనే సందర్భంలో ప్రభు వాస్తవంగా ఆ పరిచారకులను పిలిచి వారితో ఆ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు చూసారా పరిచారకులకి ఎంత గొప్ప విశేషత కలుగుతుందో పరిచారకులు అంటే ఎవరు దేవుని సేవకులు పరిచారకులు అంటే వారు ఎప్పుడైతే దేవుని మాట విని ఆ తల్లి అయితే ఆ పరిచారకులతో ఆయన చెప్పినది చేయుడి అన్నప్పుడు ఆయన చెప్పినది చేయుడు అన్నప్పుడు ఈ పరిచారకులు కనిపెట్టుకొని ఉన్నారు ఆయన ఏం చెప్తలో చేద్దామని ఆయన చెప్పనే చెప్పాడు ఆ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు ఆరు రాతి బాణాల నిండా ఉంచుల నిండా నీళ్లు నింపారు ప్రియ దేవుని బిడ్డలారా మనకు గుండెల నిండా వాక్యము ఉండాలి అంచుల నిండా వాక్యం ఉండాలి కాళ్ళకి చేతులకి అంతలక్క కట్టుకోవాలి బాష్కములాగా వాక్యాన్ని మనము మన హృదయం నిండా నింపుకోవాలి ఆరు రాతి బాణ అంటే మనమే మన గుండె రాతి గుండె
దాని మాంసంగా మార్చగలడు, ద్రాక్ష రసంగా మార్చగలడు. అది విషయం. కనుక ఈ పరిచారకులు వాస్తవంగా ఆయన చెప్పినది చెప్పినట్టు చేశారు. మనం కూడా ఈ దినాల్లో దేవుడు ఏమైతే చెప్తాడో అది చేయగలిగితే అద్భుతం జరుగుతుంది. ఆ దినములలో ఆరు రాతి బాణలన్న నీళ్లు నింపినప్పుడు అద్భుతం ఎలాగ జరిగిందో ఈ దినాలలో కూడా దేవుడు చెప్పిన మాట వింటే దాని ప్రకారం చేస్తే నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది, నీ సంఘములో అద్భుతం జరుగుతుంది, నీ సేవ దృక్పథములో అద్భుతం జరుగుతుంది, నువ్వు ఎచ్చటికి వెళ్ళినా అక్కడ అద్భుతం జరుగుతుంది. అద్భుతం ఆశ్చర్యకరుడు మన దేవుడు, అద్భుతకరుడు ఆయన, నిత్య నివాసి. ఈ పరిచారకులు తల్లి చెప్పిన మాట, మరి ఆ మాట ఆయన చెప్పినది చేయుడి, ఆ మాట గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు చెప్తాడని ఎమ్మడించారు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండాలి. దేవుని కొరకు దేవుడు మనకి ఎప్పుడు ఏం చెప్తాడా, ఆ పని చేయాలి. ఇది అసలు రిలేషన్, ప్రభువుకు మనకు ఉన్న సత్సంబంధం. ఆ ఆరు రాతి బాణల నిండా అంచుల మట్టుకు నీళ్లు నింపారు. ఆ నింపిన తర్వాత వెళ్ళి వడ్డించమన్నాడు. ఆ మార్గ మధ్యములు ఎప్పుడైతే ముంచి తీసుకెళ్తున్న అప్పుడే అద్భుతం జరిగింది. ప్రైజ్ లార్డ్. అద్భుతం, నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి, అమృతంగా మార్చబడింది. అప్పుడు ఈ విందు ఆరగిస్తున్న వాళ్ళు, ఈ ద్రాక్షరసం తాగేవాళ్ళు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముందు మరి మంచి ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షరసము పోస్తారు కదా, ఈ యజమానుడేంటి ముందేమో జబ్బు ద్రాక్షరసం పోశారు, ఇప్పుడేమో స్వచ్ఛమైన పరిశుద్ధమైన కలంకం లేకుండా ద్రాక్షరసాన్ని, మంచి ద్రాక్షరసం ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా ఒకసారి మంచి జరిగినప్పుడు తప్పకుండా ఈ విషయాలను గుర్తు చేసి మాట్లాడుకుంటాం. కనుక అంత అద్భుతకరుడు అన్నమాట ఆయన. మరి ఆయన ఆ వివాహానికి ఆహ్వానించుకున్న ఆ కుటుంబానికి అవమానం జరగకుండా ఏమాత్రం ఇది లేకుండా అద్భుతం చేశాడు దేవుడు. నీకు కూడా నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఎప్పుడన్నా ఏ స్థితిలో అయినా సరే కొంచెం ఇబ్బందులు జరిగినా బాధలు జరిగినా వాటిని రెట్టిఫై చేయాలంటే, వాటిని తీసి పడేయాలంటే నజరేయుడైన యేసు ఆయన ఆహ్వానించుకోవాలి. నీ కుటుంబంలో గృహకి నీ గృహంలోకి ఆహ్వానించుకోవాలి, నీ హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, నిత్యము ప్రతిదినము సహవాసం ఉండాలి, వ్యక్తిగత జీవితంలో ప్రభువుని కలిగి ఉండాలి. ఆహ్వానించుకున్నాడు యజమానుడైన. ఆ యొక్క వివాహం నాకు పిలిచిన ఆ వ్యక్తి ప్రభువుని ఆహ్వానించుకున్నాడు. అందుకనే అద్భుతము ఆశ్చర్యం జరిగింది. ఆయనకి ఎలాంటి ఆ కొరత లేకుండా పోయింది. చూసారా, అక్కడ కొరత జరిగితే కొరతను పూడ్చిపడేసాడు దేవుడు. నీ గృహంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏదన్నా కొరత ఉంటే, దేవుని కలిగి ఉంటే, ఆయన ఆహ్వానించుకోగలిగితే నువ్వు నీ కొరతలు తీరుస్తాడు. ఎందుకు చింతలు చెప్పండి? చింతించినా ఏం ప్రయోజనం లేదు. చింత యావత్తును తీర్చేది దేవుడని గుర్తించు. ఇకనైనా ఏంటి ఎట్టి పాదలలో ఉన్నా, ఏంటి ఇబ్బందులో ఉన్నా, ఏ కొరత నీకున్నా, ఏ లోటు ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా, నువ్వు మొట్టమొదటి ఆహ్వానించుకోవాల్సినది ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. ఆయనే నిన్ను ఉత్తేజపరచగలడు, నీ చింత యావత్తును తీసి అవకల పడవేయగలడు. నిట్టూరము ఎగిరిపోతుంది, నిరాశలు దుఃఖమంతా తీసిపడివేస్తాడు, నీకు సంతోషం ఆనందం
ఎగిరి ఎగిరి గంతులు వేస్తావు. ఆనంద డోలికలో నిన్ను తేలియాడు చేస్తాడు. ఈ వివాహము ఈ కుటుంబం ఆనందించి గంతులు వేశారు. అది దేవుని ఆహ్వానించుకుంటే జరిగేది. కుటుంబంలో నీవు దేవుని ఆహ్వానించుకున్నావా? నీ హృదయంలో నీకు దేవుని ఆహ్వానించావా? నీ బిడ్డలకు జీవితం బాగుపడాలంటే నువ్వు దేవునితో ప్రయాణం చేస్తున్నావా? నీ కుటుంబాన్ని దేవుడు ఇట్లా ఎత్తి పట్టుకోవాలంటే, ఆయన రెక్కల చాటున భద్రపరచాలంటే దేవుణ్ణి పిలుచుకున్నావా? ముందుగా మొదట దేవుని పని చేస్తున్నావా? ఇవి దేవునికి ఇష్టమైనవి. బలియాగం దేవునికి ఇష్టమైనవి ఏంటంటే దేవుని పని చేయటమే. ప్రభువే అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చానని. మనము తండ్రి చిత్తం నెరవేర్చు వారిగా ఉండాలి. ఎప్పుడూ మనము దేవుని ఆలోచన కలిగి ఉండాలి, దేవుని తలంపులు కలిగి ఉండాలి, ఆయన గుణాతిశయం కలిగి ఉండాలి. ఆయన ఆ గుణాతిశయాన్ని మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. నిత్యము ఆయనతో సహవాసం. ఈ వివాహము మరి ఆ యొక్క వివాహంలో గొప్ప అద్భుతం జరిగింది. మన కుటుంబాలలో కూడా ఇట్టి అద్భుతం జరుగుతుంది. ఎప్పుడే అంటే చూసావా, విన్నారా, ఆయన్ను ఆహ్వానించుకున్నప్పుడు. ఎప్పుడు జరుగుతుందంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధి సహవాసంలో సాగిలపడి ఆయన ఆహ్వానించుకున్నప్పుడే. అది విషయం గుర్తించాలి, గమనించండి. వాక్యాన్ని శ్రేష్టమైనది వాక్యం, విలువైనది వాక్యం, బలమైనది వాక్యం. విలువ లేకపోయినా నీకు విలువ తీసుకొచ్చి పెడుతుంది దేవుని వాక్యం, దేవుని సన్నిధి. దేవుణ్ణి ఈ యొక్క గలీలయలోని కానానులో వివాహంలో ఆ వివాహంలో దేవుణ్ణి ఆహ్వానించుకున్నారు కాబట్టి మొట్టమొదట అక్కడ ఏ కొరత లేకుండా, కొరతలు కూడా ఒకవేళ కొరత జరిగినా పూర్చబడి అత్యానంద భరితులైపోయి ఆ వివాహము ఘనంగా జరిగింది, ఘనత వచ్చింది. ఎప్పుడంటే దేవుని కలిగి ఉంటేనే ఘనత వస్తుంది. లేకపోతే అవమానాలు, నిందలు, అపనిందలు, నీ సీకటి బతుకు ఇదంతా ఉంటే అప్రదిష్ట పాలైపోతారు. జీవితంలో నెమ్మది ఉండదు, జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు, దుఃఖం, నిట్టూర్పు ఇవన్నీ ఉంటాయి దేవుణ్ణి ఆహ్వానించుకోలేకపోతే. దేవుణ్ణి ఆహ్వానించుకుంటే ఈ వివాహంలో జరిగిన విషయాలన్నీ మన కుటుంబాలలో జరుగుతాయి. దేవుని ఆహ్వానించుకుంటే మన జీవితం మార్చబడుతుంది. నీవు అసలు వాస్తవం ఎట్లా ఉంటో తెలుసా? గొంగని పురుగులాగున్న నీవు సీతకొక్క చిలుకలాగా మార్చబడి మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటావు. మకరందాన్ని ఎప్పుడు మకరందాన్ని జుర్రుకుంటూ ఉంటావు తెలుసా? నీకు అసలు ఏం చింత, కొరత ఉండదండి. అసలు ఇక్కడ కొరత ఏర్పడితే సమృద్ధి కలగజేశాడు దేవుడు. ఆరు రాతి బాణాలని అంచుల నిండా నీళ్లు నింపితే ఆ ఎండి మధురంగా మార్చబడింది. ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం. నీ జీవితం శ్రేష్టమైన ఫలవంతంగా మార్చేస్తాడు దేవుడు, ఫలవంతంగా మార్చుతాడు దేవుడు. మంచి మంచి ఫలములు ఫలించే జీవితం ఇస్తాడు. శ్రేష్టమైన ఫలములు ఫలిస్తావు. నీ మాట అలా మాట్లాడితే అది నెరవేర్చబడుతుంది. అంత వాక్శక్తి నీకు ఇస్తాడు. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం చాలా విలువైనది, విలువతో కూడినది. కనుక ఈ విలువతో కూడిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు బ్లెస్సింగ్, ఆశీర్వాదము నిశ్చయముగా కలుగుతుంది. ఇక్కడ కొరత ఏర్పడిన ఈ సమయాన్ని దేవుడు ఆరు రాతి బాణాల అంచుల నిండా నీళ్ళు నింపినప్పుడు మరి శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చబడింది. ఆ పరిచారకులకే, వడ్డించే పరిచారకులు కూడా అంతుపట్టలేదు. దేవుడు చేసే కార్యాలు అంతుపట్టం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో నీ జీవితం మార్చబడితే ఇదిగో ఇదిగో ఈ ఇంటి స్థితిలోకి దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. ఎక్కలేనంత ఎత్తైన శిఖరంపైకి ఎక్కిస్తాడు దేవుడు నిన్ను. అక్కడ కూర్చోబెడతాడు ఎత్తైన స్థలంలో నిన్ను. ఎప్పుడు కింద స్థాయిలో ఉండవు, ఎప్పుడు నువ్వు తలగా ఉంటావు, కానీ
తోకక ఉన్నాడు. ఎప్పుడంటే ప్రభుని ఆహ్వానించుకున్నప్పుడు. ఈ వాహనంలో ప్రభుని ఆహ్వానించడం జరిగింది. తన శిష్యులు తన తల్లి వివాహానికి హాజరవటం జరిగింది. ఆ తల్లి ఎప్పుడైతే కొరత ఏర్పడిందో నాయనా ఇది పరిస్థితిని చెప్పినప్పుడు అమ్మ నాతో ఏం పని నీకు నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏదో చేస్తాడు అద్భుతమని తల్లికి తెలుసు. కనుక ఆ తల్లికి తెలుసు ఆయన యొక్క గుణాతిశయం. కనుక ప్రియ సంగమా ప్రియ నేస్తమా నీ విషయాలన్నీ తెలుసు దేవునికి. నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. దేవునికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు దేవునికి తెలుసు. నిన్ను ఏ స్థితిలో ఉంచాలో కూడా ఆయన ఉంచగల సమర్థుడు. ఆయన నిశ్చయముగా నిన్ను బ్లెస్ చేసేస్తాడు దేవుని మాట విన్నప్పుడు. వివాహానికి దేవుణ్ణి పిలుచుకున్నారండి. యేసయ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఆ అద్భుత కార్యాలు చేస్తాడని తల్లి తెలిసి పరిచారకులకి ఆయన ఏ చెప్తే చేయమన్నాడు. ఆయన చేస్తాడని తెలుసు తల్లికి. కనుక ఇక్కడ గమనిస్తే ఇక్కడ వాక్యము మనకి ఎంత అర్థమవుతుందో తెలుసా. అంటే దాని మీనింగ్ ఏంటంటే తల్లికి తెలుసు ఆయన చేస్తాడు అద్భుతమని. మరి పరిచారకులతో తల్లి అన్నప్పుడు తల్లి కూడా ఆయన ఏం చెప్తే చేయమని. ఆ పరిచారకులు కూడా ఆయన ఏం చెప్తాడో ఏం చెప్తాడని ఆయన కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉండాలి మనం. ఎప్పుడు ఏ సమయం సహాయం చేస్తాడో ఏ పరిస్థితుల్లో మనలను దేవుడు నిలుపుతాడో ఏ పరిస్థితి మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో ఎంత దీవిస్తాడో బ్లెస్ చేస్తాడో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మనం కూడా ఎట్టి బ్లెస్సింగ్ ఆశీర్వాదములు చేస్తాం అద్భుతాలు చేస్తాం దేవుని కలిగి ఉంటే. మెట్టుకైతే ఇక్కడ పరిశీలిస్తే మరి ఆ గలలియలోని కానాను అనే ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడాలి. మనం పిలుచుకోవాలి. మనం వాళ్ళని అందరినీ పిలుచుకోవాలి, బంధువులు స్నేహితులు అందరినీ. కనుక ఇక్కడ వివాహముల కొరత జరిగినప్పుడు ఆ వివాహ జరిగించే వ్యక్తికే తెలియలేదు. కానీ తల్లి ఆ వివాహముల కొరత ఏర్పడిన సంగతి కనుక్కొని తన కుమారుడికి చెప్పినప్పుడు ప్రభువుకి ఆయన కొరత తీర్చారు. అద్భుతమైన దాక్షారసం. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ప్రియ సిస్టర్, ప్రియ సహోదరుడా. దేవుణ్ణి నువ్వు ఆహ్వానించుకో. దేవుని సల మోకరించి సాగిలపడి ప్రభువుని పిలుచుకో. నీ దగ్గర నీ సన్నిధికి, నీ కుటుంబంలోకి, నీ జీవితంలోని ఎప్పుడైతే ఈ పని చేస్తావో దేవుడు ఆ అద్భుతం నీ జీవితంలో కూడా నిశ్చయముగా చేస్తాడు. దేవుడి మాటలు మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు అని ఆశ్చర్యకరుడు అని అయినా మిమ్మల్ని ఆహ్వానించుకుంటే ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయని మాకు తేటగా మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు. ఈయన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరూ, ఈక్షించిన ప్రేక్షకులందరూ బ్లెస్ చేయండి. ఆ అద్భుతం కూడా నీ బిడ్డల హృదయాలలో కుటుంబాలలో జరిగించమని, ఏ కొరత లేకుండా చేయమని నజరైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు అని నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.